తెచ్చిపెట్టింది. ఇక నాకు ప్రభుత్వం ఏమన్నా సహకరిస్తుందన్న పిల్లలను చూసి ఏది చూసి ఇదనమ్మా ఏదైతుందో తెలియదు. కానీ ఇప్పుడు అందరు వచ్చారు సార్, మేమున్నాం అనుకో. ఏ అది అగ్రికల్చర్ ఆఫీసర్ చెప్పిన ఏ మందు కూడా ఎవ్వరు రాలేరు సార్. ఇప్పుడు నీకు ఇది అయినాక ఎవరైనా వచ్చారు అంట పెట్టినాక వస్తారు సార్. మేమున్నాం కానీ అగ్రికల్చర్ ఆఫీసర్లు ఎవరైనా వచ్చారా? నేను అంట పెట్టినప్పుడు రాలే, అంట పెట్టినాక వచ్చారు. ఏమంటారు? మేమున్నాం కదా రాజు, మేమున్నాం కదా ఎందుకు అంట పెట్టినాం అంటే ఏం చేసుకోవాలి దీన్ని? మీరు ఉన్నారు కదా మాకు ఏం చేస్తారని మీరు అడిగినరా? అడిగిన సార్. అంటే ఏమంటారు? ఎన్నడున్నారు అని అంటే వీడియో ముంగడికని పక్కకు వెళ్తారు సార్. ఇక నా బాధ ఏమైనా సమాధానం చెప్పారా? మీకు ఏ సమాధానం చెప్పే పరిస్థితి ఈ రకంగా జరిగింది కదా, ఏదన్నా మేము ఉన్నాం అన్నారంటే మేము ఆదుకుంటాం అంటున్నారు. తర్వాత అంట పెట్టినాక అంత అయిపోయినాక వచ్చి మేమున్నాం అని అంటారు. ఉన్నారు కరెక్ట్, ఏమన్నా ఏ రకంగా ఆదుకుంటాం ఏమన్నా చెప్పినరా? ఏం చెప్పలేదు సార్. ఎవరు కూడా ఏ రకంగా కూడా ఎవరు ఏ రకంగా ఆదుకుంటారో నాకు అర్థమైతలేదు సార్. ఏం చేయాలన్నది కూడా తోస్తలేదు సార్. 3 రోజుల నుంచి పిల్లలు వీళ్ళు మేము మొన్న అంట పెట్టినా సార్. ఇక మాకు ఒక్కొక్కళ్ళు వచ్చి ఇట్లా అని అడిగితే నాకు అసలు సమాధానం చెప్పేందుకు కూడా నాకు ఓపిక లేకుండా అయిపోయింది. సార్ అది గంభీరావుపేట రాజన్న విలేజ్లో గంభీరావుపేట దేవరాజుని సార్. నేను ఒక 2 ఎకరాలన్నర పంట మొత్తానికి నష్టమైపోయింది సార్. ఎంతో డబ్బులు ఖర్చు పెట్టాను సార్. నాకు 2 పిల్లలు, ఒక బాబు, ఒక అమ్మ సార్. తెలంగాణ సోనా అని ఇచ్చింది సార్, సన్నం వరి. గత సంవత్సరం ఎప్పుడైనా దొడ్డు బారి పెట్టుకుంటుంటే కొంచెమో నాకు ఖర్చులు వెళ్ళంగా కొద్దిగా లాభం అది సార్. నేను చేసేది పని, వేరే పని లేదు సార్. సార్ సన్నబడి చేయండి ఇబ్బంది వచ్చింది సార్. ఒక 5 సార్లు మందు కొట్టాను. అప్పులు తెచ్చుకుంటా, ఎక్కడికైనా తెచ్చుకుంటా. హాస్పిటల్కు మా అబ్బాయిని దొరికిపోయే డబ్బులు కూడా తెచ్చి పెట్టాను సార్. ఇక్కడ మొత్తం చేతి కష్టం అంతా వెళ్ళిపోయింది. నేను ఇక నాకు సార్ పెట్టుబడి 85,000 అయింది సార్. నాది కాక, నా సైకిల్ కాక, ఖాళీ లాగోటి మందం 85,000 అయింది. ఇప్పటికి అప్పు తెచ్చి పెట్టాను. ఇక నాకు ఏది ఎవ్వరు రాలేదు సార్. నాకు ఏది దొరక ఈ మందు కొట్టలేక పుల్లగికి నేను ఒక్కనే పెట్టినా సార్. తర్వాత వాళ్ళు వీళ్ళు వచ్చి ఎందుకు పెట్టినా అని అంటే ఏ అధికారి ముందటికి రాలేదు సార్ నన్ను ఆదుకున్నందుకు. ఇప్పుడు నిన్న సార్, ఇప్పుడు రైతు అంటే రైతే రాజు, రైతు అన్నం పెట్టాడు. ఇప్పుడు నాకు అన్నం పెట్టలేదు సార్. నాకు ఒకటి అన్నం ఉన్నది సార్ నాకు ఇప్పుడు. ఎందుకంటే 10 మంది చేను కొట్టే బాధలు నాకు ఒక అన్నం ఉన్నది, పిల్లలు ఉన్నారు. సరే సార్, ఏ చేస్తారో గవర్నమెంట్, ఏ గవర్నమెంట్ మమ్మల్ని ఆదుకున్నోళ్ళే దేవుడు. దీన్ని లూజుగా విడిచిపెట్టి సార్ ఇదిగో చేస్తున్నామని అని కొంచెం చూడండి సార్ ప్లీజ్. చిన్న పిల్లలు ఉన్నారు, అమ్మున్నది అన్న. అలా పేపర్ చూసిన తర్వాత మీడియా చూసిన తర్వాత చాలా బాగా అనిపిస్తుంది. అందుకే నాయకులందరూ పోయి అలా రోజు రైతులకు భరోసా కల్పించడానికి ఆత్మహత్య ఇవ్వడానికి రావడం జరిగింది. మనం చూస్తున్నాం ఇలా కేవలం సన్నబోటు పండించడం వల్లనే ఇబ్బంది చేస్తున్న విషయం మీ ద్వారా పంపించింది. అదే దేవరాజ్ గారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వ్యవసాయ రంగం అంతా ఇలా అటుడిపోతున్నారు కదా. అంత సన్నబోటు పండించాలని చెప్పి ఒక నిర్బంధంగా అలా రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశించడము ఒక రకంగా ప్రేరించే ప్రయత్నం చేస్తే, రాష్ట్ర ముఖ్యమంత్రి కదా అని చెప్పి గౌరవించి ఆయన మాటలు నమ్మి ఇవాళ పంట ఇస్తే అలా ఇటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో గత రాజకీయ అవుతుంది. నాకున్నటువంటి ఆలోచన ప్రకారము, లెక్క ప్రకారము తెలంగాణ రాష్ట్రంలో 40 లక్షల ఎకరాల్లో ఉండే వ్యవసాయ భూమి దాదాపు 30 లక్షల ఎకరాలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మాట నమ్మి ఇలా సన్నబొట్టు వండినటువంటి సందర్భం. రాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రము తన ఫామ్ హౌస్ లో పునరార పరీక్ష నిర్వహించి జిల్లా కలెక్టర్ గారి ఆదేశం మేరకు దొడ్డోటు పండించండి. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కనీసం భూసార పరీక్ష నిర్వహించకుండా ఒక నిర్బంధంగా, ఒక దౌర్జన్యంగా, ఒక బెదిరింపు ధోరణి పాల్పడి రాష్ట్ర ముఖ్యమంత్రి రైతులందరూ సన్నబొట్లే పండించాలని చెప్పి తను బెదిరించే ప్రయత్నం చేశారు. ముఖ్యమంత్రి మాటలు నమ్మి వాళ్ళ రైతులు ఏ విధంగా నష్టపోతున్నారో ఒక్కసారి చేసుకోవాల్సి. 2 రోడ్లు అయితే ఎకరానికి 40 బస్తాలు వచ్చేది. మన సన్నబోర్లు 30 బస్తాల దగ్గరికి వస్తలేదు. మరి నష్టాన్ని పూరించాలని చెప్పి ఏదో డిమాండ్ చేస్తున్నాం మేము. 500 రూపాయలు బోనస్ ప్రకటించాలని చెప్పి ఏదో డిమాండ్ చేస్తున్నాం మేము. వాళ్ళ మక్కల విషయంలో మాత్రం బీజేపీ చిన్న రాజకీయాలు చేస్తుంది ముఖ్యమంత్రి అంటున్నారు. మరి ముఖ్యమంత్రి మాటలు నమ్మి అలా సన్నబోర్లు పండిన రైతులు ఇబ్బంది పడుతుంది కదా, దానిగా ముఖ్యమంత్రి నిర్బంధించలేడో అర్థం కావట్లేదు. కానీ ఒక సైకోగా ముఖ్యమంత్రిపై నిర్బంధంగా ఒక సైకో మాదిరిగా వివరిస్తుంది ముఖ్యమంత్రి. రైతులకు నష్టం జరుగుతుందా లాభం జరుగుతుందా అని చెప్పి మన ముఖ్యమంత్రి ఆలోచించకుండా ద్వంద్వ విధానాలతో ముఖ్యమంత్రి వివరించడం వల్ల రైతాంగం ఇబ్బంది పడుతున్నది. మన దేవరాజ్ గారు ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు, ఏ వ్యవసాయ ఏ సంస్థకు సంబంధించిన వ్యక్తి కాదు. ఇబ్బంది పడి సొంత కష్టపడి పండించుకున్న పంటని ఇవాళ తగ్గించిందంటే ఇంత ఆవేదన రైతులు కూడా సామాన్య వ్యక్తులకు అర్థమవుతుందని రాష్ట్ర ముఖ్యమంత్రికి మాత్రం అర్థమవుతలేదు. ఎందుకంటే మానవత్వం లేని మానవ వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి. మరి ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా చెల్లం ఉంటారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వెంటనే స్పందించాల్సిన అవసరం. రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పటికైనా స్పందించి తన రైతులు ఆదుకునే ప్రయత్నం చేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది. ఈ రైతుకు తప్పకుండా మా వద్ద చూసిన విధంగా మేము భరోసా చేస్తున్నాం, ఆదుకునే ప్రయత్నం చేస్తాం. నా ముచ్చట అన్నది నా పెద్దసార్ గారి దాకా పోవాలి. దయచేసి తీసుకెళ్ళండి, నాకు న్యాయం జరగాలి. మన బండి సంజయ్ సార్ దగ్గర దాకా వెళ్ళాలి. దయచేసి కేంద్రంలోని మిత్రుడు రాజు తోటి రైతుగా తోని ఎన్నో సంబంధాలు ఉన్నటువంటి మిత్రుడు రాజు నిజంగా కూడా ఎంత బాధాకరమైన అంశం అంటే కడుపులో బిడ్డను చంపుకుంటే ఎంత బాధ అవుతుందో ఈ పొలాన్ని కాలబెట్టుకుంటే అంత బాధ అయ్యేటువంటిది. అటువంటి పరిస్థితులకు తెచ్చినటువంటి ప్రభుత్వాన్ని ఏమనాలో అర్థమైతలేదు. నిజంగా కూడా తలకాయ అమ్ముకొని చెప్పులు కొనుక్కునే రకం చేస్తుంది ప్రభుత్వం. నిజంగా కూడా అగ్రికల్చర్ డిపార్ట్మెంటు ఈ వ్యవసాయ మీద పర్యవేక్షణ చేయవలసింది పోయి పాపం అధికారులు రోజుకు 24 గంటల 18 గంటలు రైతు వేదికలకు వినియోగించుకుంటుంది ప్రభుత్వం. నా దగ్గర చాలామంది రైతులు వస్తుంటే అయ్యాకి ఇట్లా అయిందని మాట్లాడుతుంటే నేను చాలామంది అధికారులతో మాట్లాడినా. సార్ మేము ఏం చేయాలి సార్, ప్రభుత్వం మాకు రైతు వేదికలకు ఇన్ఛార్జీలు ఇచ్చింది, మేము రాత్రి 11-12 గంటలకు ఇంటికి వస్తున్నాం, పొద్దున 6 గంటలకు ఇంట్లోకి వెళ్ళేస్తున్నాం, మా బాధ మేము చెప్పలేకపోతున్నాం సార్. నిజంగా కూడా చాలా బాధాకరమైన అంశము. అగ్గి తెలుగు తగిలింది, చాలా ధ్వంసం అయిపోయిందని చెప్పి మేము ప్రభుత్వానికి చెప్తున్నాం కూడా, అయినా కూడా మేము క్షేత్రస్థాయిలో తిరగలేకపోతున్నాం సార్. ఇది మేము ఏం చేయలేము, ప్రభుత్వం మమ్మల్ని నిర్బంధంగా ఇటువంటి పని చేపిస్తున్నది అని వాళ్ళు ఆ పక్కన ఏడుస్తుంటే, ఈ పక్కన అన్నమో రామచంద్రాన్ని రైతులు ఏడుస్తుంటే, ఇవాళ గంభీరావుపేటలో ఒక గంభీరావుపేట సంబంధించిన అంశం మాట్లాడుకుంటే నిజంగా కూడా సరే చాలామంది రైతులలో వివిధ రకాల పార్టీలు నాయకులు ఉండొచ్చు, రైతులు ఉండొచ్చు, ఎవరైనా తెలుసుకున్నా కూడా సన్న రకం వేసుకున్న వాడు ఎవడైనా ముందర పడ్డాడా అంటే ఎవడు కూడా వాళ్ళే. ఈ దిక్కుమాల ప్రభుత్వం ఏం చేస్తుందంటే అర్జెంటుగా ఈ దసరా పేరు వరకు రైతు వేదికలు ఏర్పాటు చేయాలి. ఎవరు కట్టమన్నాడా రైతు వేదికలు అర్జెంటుగా? దాని వెనుక నీ రాజకీయం ఏంది, నీ కుట్ర ఏంది? రేపు భవిష్యత్తులో నీ కుట్ర బహిర్గతమవుతుంది. రైతు వేదిక వెనుక నువ్వు ఏమేం చేస్తున్నావో దాని వెనుక నీ కుట్ర ఏమి ఉన్నదో ఇవన్నీ తప్పకుండా ఒక 2 రోజులు అవుతాయి, ఇవన్నీ బయటపడతాయి. క్షేత్రస్థాయిలో పనిచేసే ఒక అధికారులను కూడా, ఒక అగ్రికల్చర్ డిపార్ట్మెంటే కాదు ఏ డిపార్ట్మెంట్ తీసుకున్నా, పిఆర్ తీసుకో, ఆర్ఎన్బి తీసుకో, ఏ డిపార్ట్మెంట్ తీసుకో, మిషన్ బైగర తీసుకో, ఎవరైనా తీసుకో, ఏమనంటే సార్ మేము రైతు వేదిక దగ్గర పనిచేస్తున్నాం. ఎవడా అకల్లా నీకేమన్నా? అందుకని నేను ఇదే చెప్పినా, తల అమ్ముకొని చెప్పులు కొనుక్కోవాలంటే ఇదే వాళ్ళు తలకాయకి ఏం కావాలని ఆలోచన చేస్తారా, చెప్పులు ఏం కావాలని ఆలోచన చేస్తారా? ప్రభుత్వం ఏం చేయాలో రైతులకు చేయకుండా ఈ దిక్కుమాల కార్యక్రమాలన్నీ చేసుకుంటా ఇటువంటి కార్యక్రమాలు చేస్తుంది. ఇప్పుడు కూడా ప్రభుత్వం దయతోని కాదు, డిమాండ్ చేస్తున్నాం, భాజపా పక్షాన డిమాండ్ చేస్తున్నాం. ఈ పండుగ తర్వాత వారంలో లోపల క్షేత్రస్థాయిలో నష్టమైన ప్రతి అగ్రికల్చర్ మీద పోయి మీరు ఎంక్వైరీ చేసి వారం 10 రోజుల లోపల మున్పటి లెక్క ఏమేమి ఇస్తాం పో మేము రాసుకుంటాం పో అని కాదు, ఈ వారం 10 రోజుల లోపల పూర్తి స్థాయిలో వాళ్ళకి నష్టం ఇయ్యని పక్షంలో అయితే రైతు పక్షాన నిజంగా కూడా రేపు జరగబోయే దుబ్బాక ఎలక్షన్లో ఈ అందరు రైతులతో భారీ ర్యాలీగా పోయి అక్కడ భయంకరమైన టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేయడానికి మా రైతులందరూ ముందుకున్నారని చెప్పి దయచేసి ఇప్పటికి కూడా చెప్తున్నా ప్రభుత్వానికి. ఇంకొక విషయం, నిన్నెవడో రైతు సమన్వయ సమితి అధ్యక్షులట, దానికి సంబంధించిన టామా కంపెనీ కూడా మాట్లాడతాడు. ప్రతిపక్షాలు రెచ్చగొట్టి రైతులను పొలాలను కాలబెట్టిస్తుందని మాట్లాడుతున్నాడు. బుద్ధి ఉండాలి నీకేమన్నా? నేను నిన్ను రెచ్చగొడతాను, నువ్వు చచ్చిపోతావా? నేను నిన్ను చచ్చిపోమని చెప్తున్నా, చచ్చిపో మరి రెచ్చగొడితే. నువ్వు రైతువే కదా, అసలు నీ మొత్తం ఈ సంఘంలో ఉన్న రైతులు ఎవరు, ఎంతమంది రైతులు ఉన్నారు నీ సంఘంలో? ఒకవేళ బుద్ధి నీకు ఏమైనా ఉంటే నిన్న మాట్లాడిన వాళ్ళకి నేను ప్రశ్నిస్తున్నా. ఈ అధికారులు లాంటి వాళ్ళు క్షేత్రస్థాయిలో తిరగలేని పక్షంలో ఈ సంఘం తరఫున మేము రైతులకు అండగా ఉన్నామని చెప్పి, మొత్తం మీరే క్షేత్రస్థాయిలో తిరగనుంట్రీ, పొలం పొలానికి తిరగనుంట్రీ, మీకు ఏం నష్టం జరిగిందో అడగనుంట్రీ, మీకు నష్టం మీకు లాభమయ్యే పని చేస్తామని భరోసా అయ్యనుంట్రీ, ఎందుకు ఆ పని చేయలేదని చెప్పి టీఆర్ఎస్ నాయకులను నేను ప్రశ్నిస్తున్నా. ఈ పిచ్చకుంట రాజకీయాల మాటలు మాట్లాడడం బంద్ చేయండి. రైతులకు ఏం మేలైతే అటువంటి కార్యక్రమాలు ముందు మొదలు పెట్టాలని చెప్పి భాజపా తరఫున మళ్ళొక్కసారి హెచ్చరిక జారీ చేస్తూ, ఇటువంటి తప్పులు మళ్ళొక్కసారి